కాకుండా ఈ సంవత్సరం బోనాలు అయిపోయింది జరుగుతుంది. అందరు గుడికి గుడికి పోయినారా? పోయేమని అమ్మవారికి మనము బోనాలు ఎందుకు చేస్తాము? యువకులకి తెలియాలి ఫస్ట్. చాలా మంది యువకులు ఏ విధంగా అనుకున్నారంటే బోనాలంటే తాగాలి, చేస్తారా? అది కాదండి. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఉంటారా లేదా? మన ఎందు కదా మన సంస్కృతిని కాపాడే మనందరిది బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని మన సంస్కృతిని మన బోనాలు పండగకి తాగే పండగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే మళ్ళీ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాలు పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గొర్రెలు కూడా కోస్తాం కదా, గొర్రెలు కదా మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృశ్యం ఏంటంటే చాలా వరకు కోయవాళ్ళు ఎవరుంటారు? చాలా మంది ముస్లిం వాళ్ళే పిలుస్తున్నారు కోయని, కోయిపోయింది. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందూ హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకి పిలిపించి కోయిపోయాలని నేను ఎక్కువ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే వాళ్ళు అయినా కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు ఆయన నోట్లో. ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా, ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని కోస్తాడైనా. అది ఎంగిల్ అయిందా లేదా? ఎంగిల్ అయిపోయింది కదా. అదే ఎంగిల్ అయినా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కాము కదా. అందుకోసం మంచి చిన్న నాలెడ్జ్ కానీ చిన్న పెద్ద మాట, మన అమ్మవారికి ఎంగిల్ ఎంటి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువులకి పిలవాలి, మన హిందూ పోయే ముందు జయ మాతా దేవి కోసాలి. హలాలు హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని ఈ మేకలు గాని గొర్రెలు గాని వాళ్ళతోని పోయిపోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్. జయ మాతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.